మళ్ళీ చెప్తున్నా, మీరు ఇవ్వలేదు, నేను కావాలి ఒక చిల్లి గవ కూడా ఇవ్వలేదు. ఇక్కడే తెప్పిస్తా రికార్డ్స్ అన్ని, నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తే ఈ పెద్ద మనిషి అసెంబ్లీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతాడా? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ సార్? నేను అడుగుతున్నా ఆ విమర్శకి సిగ్గుపడకుండా మీరు నవ్వుతారు మళ్ళీ. మీరు వెళ్ళండి. నిన్న కాళేశ్వరం డిస్కషన్ వస్తే ఆ రోజు మీరు గాడిదలు కాస్తున్నారా? వాళ్ళు కడతామంటే ఇవే సార్ నేను పడాల్సింది ఇక్కడ. నేను అడుగుతున్నాను, అందుకని వచ్చాను నేను ఇక్కడికి. ప్రజలు అందుకే మమ్మల్ని పంపించారు. నేను ఇప్పుడు అడిగేది ముఖ్యమంత్రి గారిని, నా దగ్గరుండే రికార్డ్స్ మీ ముందర పెట్టాను, రిపోర్ట్స్ పెట్టాను. ఇది మీరు నేను రాసుకునేది కాదు. సోషో ఎకనామిక్ సర్వే 2015, సోషో ఎకనామిక్ సర్వే 2016-17. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీనికి సమాధానం ఏం చెప్తారు? మీరు రాజీనామా చేస్తారా? 5 కోట్ల మందికి క్షమాపణ చెప్తారా? మీరు నిర్ణయించాల్సిందిగా నేను కోరుతూ. వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తా ఉన్నా. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళా లేచి నాకు మళ్ళా నేను రిప్లై ఇస్తాను అంటాడు. ఏమనుకుంటాడు అధ్యక్ష, ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడా, లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు? ఆయనకేది అర్థం కావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ముఖ్యమంత్రి. మళ్ళా దానికి తోడు ఒక వ్యక్తిని నవ్వు. ఎందుకు నవ్వుతున్నావో నీకే తెలీదు. వడ్డీ లేని రుణాల పేరుతో పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మను ఎలా మోసం చేశాడు అధ్యక్ష? అధ్యక్ష, రూరల్ సెక్టర్లో అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి ఆగస్టు 2016 నుంచి 0 వడ్డీ పథకం పూర్తిగా 0. అక్షరాల 2,303 కోట్లు రూరల్ సెక్టర్లో బాకీలు. ఏమంటాడు అధ్యక్ష? హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 నెలల్లో పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలను కూడా నెరవేర్చాం. చెప్పని అనేక అంశాలను కూడా నెరవేర్చాం. అధ్యక్ష, హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 నెలల్లో పూర్తిగా అమలు చేశాం. ఎక్కడ అధ్యక్ష? ఏమిటి అధ్యక్ష అమలు చేసింది వీళ్ళు? 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలుంటే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. మిగిలిన సొమ్ము ఏమైంది? ఆ రకంగా 0 వడ్డీకి సంబంధించిన 11,600 కోట్ల రూపాయలుంటే కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 11,000 రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే 0 వడ్డీ పథకం కూడా అమలు చేసేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. పొదుపు సంఘాలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఏదో 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చి పూర్తిగా పొదుపు సంఘాలకు మేలు చేసేసాము. ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చేశాము. ఎన్నికలప్పుడు చెప్పిన పొదుపు సంఘాలకు చెప్పిన రుణమాఫీ అన్న పథకం అమలు చేసేసాము అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలోకి పోతా ఉంటే చివరకు చూస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన 0 వడ్డీ పథకం కింద ఎగరగొట్టిన సొమ్మే 3,036 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఇంత దారుణమైన అబద్ధాలు, ఇంత దారుణమైన మోసాలు చేస్తూ ఉన్న వీళ్ళు ఈరోజు అసెంబ్లీలోకి ఇక్కడికి వచ్చి రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా ముసల కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా వీళ్ళు చేస్తున్న వ్యవహార శైలి కానీ, వీళ్ళు అమలు చేసిన వీళ్ళ పథకాలను అమలు చేసిన తీరును కానీ ప్రజలంతా కూడా గమనించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. గమనించినారు కాబట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ ISO 9001 ప్రమాణ పత్రం గల 100% నమ్మకమైన సంస్థ. అర్చికా గోల్డ్ కంపెనీ.